మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని దిశ డిఎస్పి ఆర్ల శ్రీనివాసులు తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిశ డిఎస్పి శ్రీనివాసులు హాజరయ్యారు. ఐఎంఏ హాల్లో జరిగిన ఈ సమావేశంలో వైద్యులు, పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా అందులకు ఈ సందర్భంగా వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. అనంతపురం జిల్లా వంటి కరువు ప్రాంతంలో మొక్కలు నాటడం ఎంతైనా అవసరమని డిఎస్పి శ్రీనివాసులు అన్నారు. అనంతరం డాక్టర్ హేమలత మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలు ఇవాళ పర్యావరణం గురించి ఆలోచిస్తున్నాయని, ముఖ్యంగా మన రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. గాలి, నీరు, నిప్పు, నింగి, నేల ఇలా పంచభూతాలను పరిరక్షించినప్పుడు మనం పర్యావరణాన్ని రక్షించినట్లు అవుతుందన్నారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం మంచి పరిణామం. ఇది మనందరి బాధ్యత కూడా. ఎందుకంటే మొక్కల్ని నాటి మన పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ఆ బాధ్యతలో మనందరూ కూడా కృషి చేసి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. 2022 ఈ రోజున మనము ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేగా మనం జరుపుకుంటూ ఉన్నాము. 1972లో ఐక్యరాజ్య సమితి ఈ పర్యావరణ పరిరక్షణ కోసము జూన్ 5 నుంచి 16 తారీఖు వరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పర్యావరణాన్ని మనం ఎలా రక్షించాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని దేశాలకి తెలియజేసే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో జూన్ 5వ తారీఖుని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించింది. 1973 నుంచి కూడా మనము ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా జరుపుకుంటూ ఉన్నాయి. మన మానవ అసలు పర్యావరణం అంటే ఏంటి? పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు, నింగి, నేల, ఇవి సమస్త ప్రాణకోటి, మొక్కలు, మనమంతా, ఇవంతా కూడా ఎంతో అభివృద్ధి చెందాలి అంటే పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యంగా మన మీద, మనుషుల మీదే ఉంది. ఈ అభివృద్ధి అనే దాని అంశంతో మనము పర్యావరణాన్ని ఎంతో, అంటే మన దరిద్రిని మనం ఎంతో నాశనం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ పర్యావరణాన్ని రక్షించాలి అంటే ముఖ్యంగా మనం ప్లాంటేషన్ అనేది విరివిగా చేయాలి. ఒకప్పుడు అనంతపురం అనేది ఎక్కడ పచ్చదనం అనేది కనిపించేదే కాదు, అలాంటిది అనంతపురంలో కూడా ఇప్పుడు పచ్చదనం బాగా ఉంది. వర్షాలు పడుతున్నాయి అంటే అందుకు అనంతపురం ప్రజలు చేస్తున్న ఈ ప్లాంటేషనే మహత్ కార్యక్రమం వల్లే ఇది జరుగుతూ ఉంది. ఈ పర్యావరణాన్ని రక్షించేసే బాధ్యత ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యువత ముందుకొచ్చి పర్యావరణాన్ని రక్షించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని, దానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనంతపురం ఎప్పుడూ తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.